Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaiah Naiduku, Mali Uparastrapati Chansunda, Desamlo Atipedda Rajyanga Padavulu, Rastrapati, Uparastrapati Postlu. Prasthutam Rastrapati Ennikala Hadavidi Ala Undagane, Uparastrapati Ennika Schedule Release Chesaru. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. జూలై 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. జూలై 19న నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్డ్రా చేసుకునేందుకు ఈ నెల 22న చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ఇలా ఉంటే ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టుతో ముగియనుంది. ఆయన 2017 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆయన ప్లేస్లో క్రొత్తవారు వస్తారా లేక వెంకయ్య నాయుడునే కంటిన్యూ చేస్తారన్నది అయితే ఇప్పటికీ తెలియదు. ఇక ఉపరాష్ట్రపతిని లోక్సభ రాజ్యసభలకు చెందిన ఎంపీలు ఎన్నుకుంటారు. మొత్తం ఈ సభ్యుల సంఖ్య 785గా ఉంది. ఇందులో ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టాలి అంటే కనీసం 393 ఓట్లను సాధించాల్సి ఉంటుంది. బీజేపీకి లోక్సభలోనే మిత్రులతో కలిపి 350 దాకా సంఖ్యాబలం ఉంది. ఇక రాజ్యసభలో 100 దాకా ఎంపీలు ఆ పార్టీకున్నారు. మిత్రులు వేరేగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధం. దాంతో సునాయాసంగా ఈ పదవిని బీజేపీ దక్కించుకుంటుంది. మరి ఉపరాష్ట్రపతిగా బీజేపీ మదిలో ఎవరున్నారు అన్నదే చర్చగా ఉంది. యూపీకి చెందిన ముస్లిం మైనారిటీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నక్వీకి ఈ కీలకమైన పదవిని కట్టబెడతారు అని అంటున్నారు. మైనారిటీల విషయంలో బీజేపీ తన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రయోగం చేస్తుంది అని అంటున్నారు. అందుకే ఆయనకు రీసెంట్గా జరిగిన రాజ్యసభ ఎన్నికలలో సీట్ ఇవ్వలేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయన కనుక కాకపోతే ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడునే కంటిన్యూ చేస్తారని కూడా అంటున్నారు.